అసలు వారు వైఎస్ కుటుంబ వారసులే కాదంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చీరల గురించి సైతం కూడా మాట్లాడారు. పసుపు చీర కట్టుకొని మరి వారు ప్రసంగాలు చేస్తామన్నారు. మరి వారు ఎవరికి వారసులో తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వారసులు కానీ రాజశేఖర రెడ్డి గారికి వారసులు కాదన్నారు. అయితే శర్మిల గారు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. సొంత చెల్లెలని లేకుండా చెల్లెల మీద బహిరంగ సభలో ఒక ఆడపిల్ల మీద ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ వేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి వార్ ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపలు సృష్టిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈ అన్నా చెల్లెల మధ్య వార్ ఎవరికి లాభం ఎవరికి నష్టం? సొంత చెల్లెళ్ళనే ఉద్ధరించలేనోడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను ఏ విధంగా ఉద్ధరిస్తాడంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఫైర్ అవుతా ఉన్నాయి. మొత్తాన్ని కనుక చూస్తే అన్నా చెల్లెల మధ్య వారు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కొండ రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, మరికొద్దిసేపట్లో మనతోటి జూమ్కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా చీకటి వంశీదీప్ గారు, జనసేన పార్టీ నాయకులు, మరికొద్దిసేపట్లో మనతోటి స్టూడియోలో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం, తెలుగుదేశం పార్టీ నాయకులు. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. ఏంటంటే అన్నా చెల్లెల మధ్య వారు ఎవరికి లాభం ఎవరికి నష్టం? నిన్న మొన్నటి వరకు ఇదేదో ఒక పొలిటికల్ స్టంట్ అనుకున్నారు చాలామంది, కానీ అది చిలికి చిలికి గాలివాన అయింది. ఇప్పుడు పెద్ద ఎత్తున మాటలు ముదిరాయన్నమాట, మాట్లాడుకోలేని మాటలు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కుమారుడు ఇద్దరు. ఎస్ఎస్ బ్రహ్మనాయుడు గారు, మొదట ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకి, మీకు, అలాగే ప్యానెల్ లో పాల్గొంటున్న రాజీవ్ గారికి, వైసీపీ నేత గీతల మిత్రులు ఎవరు ఉన్నారో ఐడియా లేదు, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో 45 డిగ్రీ 46 డిగ్రీ హీట్ ఎలా పెరిగిపోయిందో అధికార ప్రతిపక్షాల మధ్య అంతే హీట్ పెరిగిపోయింది. అయితే మెయిండ్ డైవర్టింగ్ పాలిటిక్స్ కొంత బీజమేసినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నా చెల్లెళ్ళ గొడవలుగా మార్చేసి ఓటు బ్యాంక్ ని కన్వర్ట్ చేయాలనే కుట్ర జరుగుతారు. ఇక్కడ మీరు గమనించారో లేదో, రాయలసీమ ప్రాంతంలో ఏ మహిళల్ని ఎవరు కూడా ఏమన్నారు. మహిళల్ని, చిన్నపిల్లల్ని తిట్టకూడదు కొట్టకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతం రాయలసీమలో, సిద్ధాంతం నిబంధన పెట్టుకుంటారు. ఒకవేళ మహిళల జోలికి వెళ్ళి వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళని లంగాగాళ్ళు అంటారు, లేదంటే ఇంకా వేరే భాషలు పడతారు. ఇలాంటి ఇలాంటి సందర్భాల్లో రాజకీయాల్లో మీరు గమనించారో లేదో, రాజకీయాలు వేరు, కుటుంబ వ్యవస్థ వేరు. ఇప్పుడు ఎప్పుడు చెల్లెలు అన్న బాగుండాలని రక్షాబంధం కడతాది, చెల్లెలు బాగుండాలని అన్న కోరుకుంటాడు. పసుపు చీర, పసుపు అనేది విజయానికి అలాగే మంచికి శుభ సూచకం. ఎవరైనా సరే శుభకార్యానికి వెళ్ళేటప్పుడు పసుపును వాడతారు, పండగల్లో వాడతారు, అదే పూజల్లో వాడతారు. పసుపు అనేది యాంటీబయాటిక్ కాకుండా హిందూ ధర్మం ప్రకారం శుభకార్యానికి శుభ సూచకంగా చెప్తారు. అటువంటి శారీలు కట్టుకున్న చెల్లెల పైన నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చెల్లెలు ఆ విధంగా మాట్లాడింది లేదు, మాట్లాడరు కూడా. ఎందుకంటే రాయలసీమలో అది పద్ధతి, చెల్లెల్ని అంత అప్యాయంగా చూసుకుంటారు. అలా ఎవరన్నా మాట్లాడితే రాయలసీమ ప్రాక్షణలో అయితే తాళ్ళు తీసుకొచ్చి ఎత్తలేదు అంటారు. ఏదో చాలా సీరియస్ గా ఉంటారు మహిళల పట్ల ఎవరైనా బిహేవ్ చేస్తే. కానీ ఇక్కడ వ్యక్తిగత ధారణకి వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధ కలిగింది. మీకు కూడా మీ దృష్టి తీసుకొచ్చాను, కొన్ని ఫోటోలు కొన్ని మీడియాలో వచ్చిన అవన్నీ నేను మీకు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే పంపించడం కూడా నాకు కూడా బాధ కలిగిస్తా ఉంది. చాలా ఘోరంగా అవమానించారు, అదే ట్రోల్ చేయటం అనేది, వ్యక్తిగత హననం చేయటం అనేది. మీరు అడిగారు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అని, ఆవిడ అడుగుతున్నారు. ఆవిడ కూడా ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు, మీరు పార్టీ నాయకులు. ఆవిడ అడుగుతూ 3, 4, 5, 6 ఏళ్లుగా మేము నిద్రపోతున్నారు, జాబ్ కార్డ్ ఏమైంది, అలాగే మాకు ఇస్తానంటే చంద్రపూర్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు, పోలవరం ఏం చేస్తున్నారు, 3 రాజధానులు ఏమయ్యాయి, అదే విధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్క్స్ ఎప్పుడు పర్మనెంట్ చేస్తారు, ప్రతి 5 సంక్రాంతులు అయినా ఇంతవరకు మాకు జాబ్ కార్డ్ రాలేదు, రాష్ట్రంలో మెగా డిఎస్ అన్నారు, దగా డిఎస్ అంటే ఇవన్నీ ఆవిడ అడుగుతున్న ప్రశ్నలు. రాజకీయంగా ఎదుర్కోండి, తప్పలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఆవిడ, మీరు వైఎస్ఆర్సీ చీఫ్, రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మీరు నుంచి వచ్చిన ప్రతిఫలమే కదా ఇవన్నీ కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే సునీతమ్మ గారు అలాగే షర్మిల గారు, వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మా చిన్నాన్ని చంపింది ఎవరు, వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఇప్పుడు కోడికత్తి కేసులోనూ నాన్ చేశారు, అదే గులకరాయి చేసిన 3 రోజులకి మనిషిని పట్టుకున్నారు, లక్షితాన్ని చెప్పిన పులిని పట్టుకున్నారు, దొంగను పట్టుకుంటే తప్పు చేస్తే 1 రోజు పట్టేసుకుంటున్నారు, 5 ఏళ్ళు పైచులు కావస్తుంటే కూడా మేము మా చిన్నాన్ని చెప్పిన దోషులు పట్టుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులకు మళ్ళీ మీరు 3వ సారి ఎంపీ సీట్ ఇచ్చారు, ఓడించండి అనే రకాలుగా మాట్లాడడం వల్ల సమస్య ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, అన్నా చెల్లెలు వారే కాకుండా రాష్ట్రంలో మహిళల వర్సెస్ వైఎస్ఆర్సీపీగా కూడా గొడవ అయిపోతాం. ఎందుకంటే
మహిళలు అవమానించడం చాలా సీరియస్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కొంగిలా చాచి నాకు న్యాయం చేయండి అన్నా అని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అడుక్కుంటున్నారు. ఇన్నేళ్ళు తిరుగుతున్నప్పుడు పట్టించుకోవాలి వాళ్ళు. ఇంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో ఉంటే నిజంగా తప్పు తప్పే కాబట్టి దీన్ని ఖండించాలి. వాస్తవంగా కూడా చెప్పాలంటే 100కి 100 పాళ్ళు ఏ చెల్లిని ఏ అన్నా ఇలాంటి మాట్లాడకూడదు. పొరపాట్లు చేస్తే కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు లేరు కదా, నేను మీరు గమనించట్లేదు, అమ్మ అమెరికా పోయింది, చెల్లెలు బయట వెళ్ళిపోయింది, చిన్నాన్న పైపోయినాడు, మనడెవరు బాబాయ్ జైలు అబ్బాయి జైలుకి పోయాడు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు మీ కుటుంబ సభ్యులు దూరం చేసుకొని వాళ్ళకి ఆస్తి పంపకాలు చేయకుండా వాళ్ళ కుటుంబ సమస్యలు పరిష్కరించకుండా బంధువు నుంచి కూర్చొని మీతో మాట్లాడే మధ్యస్థం చేసి ఆవిడ ఇవ్వాల్సింది ఇవ్వండి అని చెప్తే కూడా మన అభివృద్ధి కూడా ఎవరన్నా నాన్నగారికి నేను 95 కోట్లు దక్కున్నాను, మా వర్ధనికి నేను 46 లక్షలు దక్కున్నాను అని చెప్పి రాసి చెల్లెలికి అన్నప్పు కూడా పోయింది సార్ నాకు అర్థం కాలేదు. కొత్త కూడా చూస్తున్నా ఈ అప్పులు కూడా పోయింది నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు చెల్లికి లేదా పసుపుంక కింద ఇస్తారు లేదా తన తండ్రి గారు ఆస్తిని రామారావు గారు రోజు ఆ రోజు మహిళలకి వాస్తక్కి ఇచ్చాడు. ఆ రోజు మీ తండ్రి గారు తర్వాత మీకు వచ్చిన ఆస్తిని పంచుకోమంటారు. ఈ వీలైతే 10% ఎక్కువ వేస్తారు చెల్లికి. ఎందుకంటే పసుపుంకుమ బాగుండాలని ఆవిడ 10 మందిలో బాగుండాలని కోరుకునే వాళ్ళు అన్నయ్య వాళ్ళు వేస్తారు అక్కడికి. కాబట్టి ఇక్కడ అది కనపడకపోగా అప్పులు ఆస్తులు రాజకీయ వాదాలు పూర్తి స్థాయికి వెళ్ళిపోయి చివరికి వ్యక్తిగత హనం చేయడానికి పరిస్థితిపడతాను. కుటుంబ సభ్య సమస్యల్ని రాజకీయాలు తీసుకురావడం కరెక్టా కాదు కదా. మీరు వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండే మీ సమస్యలు మీ కుటుంబంలో పరిశీలించుకోండి. అమ్మగారిని కూర్చో అమ్మ ఉన్నారు కదా, ఆయన పిలవండి, కూర్చోండి, మాట్లాడి పరిశీలించండి. అంతేగాని ఈరోజు ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకి రాష్ట్రంలో 5 ఏళ్ళు పరిపాలన చేశారు, ఏమి సాధించారని చెప్పలేకపోతున్నారు. ఒకసారి కూడా ప్రశ్న మీరు పెట్టలేకపోతున్నారు. రాష్ట్రం అంతా కూడా ప్రజలు చూస్తున్నారు. 5 ఏళ్ళు మీరు పరిపాలించిన తర్వాత ఈ రాష్ట్రంలో కరెన్సీ పెరిగిపోయి పోలవరం లేకుండా పోయింది, అమరావతి లేకుండా పోయింది, జోన్ లేకుండా పోయింది, ప్రత్యేక హోదా లేకుండా పోయింది, జాబ్ కార్డు లేకుండా పోయింది, సన్నభయం ఏమైంది తెలియదు, ఎస్సీ బీసీలకి పెన్షన్లు పోయినాయి, దొరసన పథకం పోయినాయి, అదేవిధంగా సంజాన పథకం పోయింది, ఎవరన్నా తోపా అంటే మీరు క్రిస్టియన్ తోప పోయింది. ఇవన్నీ ఎలా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు? మీరు అన్నారు కదా మీ బైబుల్ మాది ఖురాను మా మేనిఫెస్టో అని చెప్పి, ఇప్పుడు ఆ బైబుల్ ఖురాను ఏమయ్యాయి, భగవద్గీత అడుగుతున్నారు నచ్చిన నవరత్నాలన్నీ దానిలో పొందుపరిచారు. మా దినిషం పోయా, జాబ్ కార్డ్ పోయా, ఫ్రీ హౌసెస్ పోయా, కరెంట్ ఛార్జీలు పెంచేశారు, జాబ్ కార్డుతో పాటు మీరు అన్ని విషయాలు కూడా ఇసుక ఫ్రీ అని అదే విధంగా అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు కదా. ఇప్పుడు చెల్లెలు గారు మాట్లాడేటప్పుడు మీ అధికార పార్టీ నాయకులు ఆవిడ మాట్లాడేటప్పుడు ఆ భాష పద్ధతిగా మాట్లాడడం, ఒకవేళ మీ చెల్లెలు ఆవిడ మీ వేరే పార్టీ అధ్యక్షులు కనబడవచ్చు కానీ మహిళల్ని గుర్తించే పద్ధతి మాత్రం ఇది కరెక్ట్ కాదు. దీని మీద తెలుగుదేశం పార్టీ ఖండిస్తాము, తెలుగుదేశం పార్టీకి మహిళలకు ప్రాధాన్యత ఇస్తాము. అదే విధంగా సొంత చెల్లెలైనా వేరే రాజకీయ పార్టీలు ఉన్నా మీరు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు బాబు గారు చాలా ఫ్రెండ్స్ అని మీకు ఆప్తిక శ్రేణిలో తెలుస్తారు. విధంగా చాలా విధాలపైన గట్టిగా మాట్లాడుకుంటారు కానీ మా అసలు విషయానికి వచ్చే కొద్దికి రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటారు. అటువంటి రాజకీయాలు మీరు చూడాలి కదా. ఇది సొంత అన్నా చెల్లెలు వారుగా మార్చేసి చూసే చూడడానికి మాట్లాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు చెల్లెలకు అవమానం చేసేవాడు అన్యాయం చేసేవాడు రాష్ట్రం అంతా తిరిగి చెబుతుంటే దాన్ని మీరు అడగలేక చెప్పలేక ఏం తప్పే ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ చెల్లెలు పిలవండి, మాట్లాడండి, ఆవిడకి ఏమేమి వాళ్ళు ఇచ్చేసేయండి, మంచిగా చెప్పమని చెప్పండి. ఏ మీ చెల్లెలే కదా, మీ అమ్మగారి 2వ గర్భము అంటే సెకండ్ టైం అంటే మీ చెల్లెలకు పుట్టింది కదా, ఆవిడ ఎంగిలి తపాలు దాకా బతికింది కదా, మీ పసుపుంకాలు చూ ఇవాళ కోరుకుంటుంది కదా. ఇంత గొప్ప సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయాన్ని మీరెందుకు రాజకీయంగా మార్చేశారు? పిలవడానికి ఏమి బంధువులు పిలిచారు కదా, మాట్లాడారు కదా, ఆశీర్వాద పరిష్కరించండి. అదేవిధంగా రాజకీయంగా గేమాలు ఇవ్వండి అనేక అంశాలపై నన్ను అడిగి విసిగిపోతే నన్ను గొంతు పట్టి తోసి గోడకేసి చదివారని అడిగితే అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలు ఇవన్నీ. కాబట్టి ఇంత ఘోరంగా చెల్లెల్ని అవమానించడం కరెక్ట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడుకలు క్రిస్టియన్స్ అయినా కూడా ఇంకో మాట ఉంది సార్, ఆవిడ శాస్త్రి గారని షర్మిలా శాస్త్రి గారు అన్నారు, నరేంద్ర సునీత రెడ్డి గారిని ఏదో అంటున్నారు. ఇవన్నీ నేను ఇంట్లో చెప్పడం నాకు బాగా ఏంటంటే మహిళలు అవమానించడం నాకు కూడా ఇష్టం లేదు. కాబట్టి అనేక అంశాలపైన చాలా బాధ కలిగించే అంశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది అనుభవం ఉన్న నాయకులు మీ పార్టీలో ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి గారితో కూడా లైజాన్ అయ్యి వాళ్ళతో నుంచి వచ్చి మీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, బంధువులు ఉన్నారు కదా, వైవి సుబ్బారెడ్డి గారు కానీ బాలినేని శ్రీనివాసులు గారు కానీ విజయమ్మ గారు కానీ ఉన్నారు కదా, వాళ్ళతో కూర్చొని ఈ సమస్యకి ఎండ్ చేస్తే బాగుంటది. కానీ ఇది పూర్తిగా రాష్ట్రం రాజకీయ సమస్యగా మారైపోయింది, దీన్ని మెయిన్ గేమ్ గా మార్చారు.